క్రిమినల్స్ రౌడీలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. విజయవాడలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలను స్మరించుకున్నారు. సమాజానికి పోలీసులు అందిస్తున్న సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఎవరైనా రౌడీలు మీ ఇష్ట ప్రకారం చేస్తే అదే చివరి రోజు అవుతుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆ విధంగా మా పోలీసు వ్యవస్థను తయారు చేస్తామన్నారు. గంజాయి, డ్రగ్స్, ఎర్రచందనం, స్మగ్లింగ్ చేస్తూ మృగాలుగా మారుతున్నారని, ఆడబిడ్డలను లైంగికంగా హింసించి హత్య చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి ఒక్క కేసును సవాల్గా తీసుకుంటామని, శాశ్వత పరిష్కారం చూపిస్తామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన పోలీస్ సోదరి సోదరులందరికీ, రాష్ట్రంలో ఈ పవిత్రమైన కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ఈ సంస్కరణ దినోత్సవ సందర్భంగా వారందరికి కూడా పోలీస్ ఎవరైతే త్యాగాలు చేశారో వారందరికి నివాళులర్పిస్తూ వారికి వారి కుటుంబాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పోలీసులు ఎప్పుడు కూడా ప్రజల రక్షణ కోసరం శాంతి భద్రతల పరివేషణలో ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరుల త్యాగాలు గుర్తు చేసుకుంటూ ఈ సందర్భంగా అలాంటి వ్యక్తుల ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ నివాళులర్పిస్తున్నాను. నేను ఒకటే చెప్తున్నాను, రాబోయే రోజుల్లో సవాల్ విసురుతున్నాం. ఎవరైనా రౌడీలు మీ ఇష్ట ప్రకారం చేస్తే అదే చివరి రోజుగా ఉండాలనేది నా ఆకాంక్ష. ఆ విధంగా మా పోలీసు వ్యవస్థను తయారు చేస్తాం, టెక్నాలజీ ఉపయోగిస్తాం, మీకు శిక్ష పడే వరకు వదిలిపెట్టమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వారసత్వ సమస్యలున్నాయి, గంజాయి ఉంది, డ్రగ్స్ ఉన్నాయి, ఎర్రచందనం ఉంది, స్మగ్లింగ్ ఉంది. ఇవన్నీ ఇచ్చల విడిగా అందుబాటులో పెట్టి కొంతమంది రాక్షసుల మారిగా మృగాల మారిగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు. చిన్న చిన్న కారణాలు చూపించి లైంగిక వేధింపులు చేస్తూ అవసరమైతే వాళ్ళు చంపే క్రూర నేరాలకు పాల్పడే పరిస్థితికి వచ్చారు. కొంతమంది ఆడబిడ్డలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైతే ఇలాంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళ ట్రాప్ లో పడద్దని వాళ్ళు కూడా కోరుతున్నాం. ప్రతి ఒక్క కేసుని ఒక సవాలుగా తీసుకుంటాం, ఛేదిస్తాం. ఛేదించడమే కాదు, ఎప్పటికప్పుడు పదును పెడతాం. ఎవరైనా సరే అలాంటి పనులు చేస్తే వాళ్ళు ఉండవలసింది భూమి మీద కాదు. చట్టాలున్నాయి, చట్టాలని గౌరవిస్తాం. చట్టపరంగా శాశ్వతంగా వాళ్లకు పరిష్కారం ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే మీరు ఒక్కసారి చూస్తే ఇటీవల కాలంలో హిందూపూర్లో గ్యాంగ్ రేప్, బద్వేల్లో ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం చేసి చంపేయడం, ఇలాంటి ఇంకొక పక్కన ఏదైతే ఈ రోజు మీరు చూస్తే బాపట్లలో ఒక పెద్ద నేరం చేయడం, ఈ మూడు కేసులు కూడా ప్రత్యేక కోర్టుకు అప్పచెప్తున్నాం. తద్వారా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడుతుంది. గంజాయి మత్తులోనూ, డ్రగ్స్ మత్తులోనూ, లేకపోతే అహంకారంతో ఎవరేం చేస్తారో చూస్తాం అనుకుంటే అలాంటి వారికి గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నా. పోలీసు వ్యవస్థని ఎప్పుడైనా సరే అండర్ ఎస్టిమేట్ చేస్తే జరగబోయే పరిణామాలకు మీరే కారకులు అవుతారు. మీ కుటుంబాలను కూడా కోరుతున్నాను, మీ పిల్లల్ని, మీ కుటుంబ సభ్యుల్ని కంట్రోల్ చేసుకోమని కోరుతున్నాను. మన కుటుంబ సభ్యులు సమాజానికి ఒక సవాలు కావడం ఏమాత్రం కూడా సమర్థనీయం కాదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. నెల్లూరు జిల్లా ప్రజలకు సర్యూ హీరో వారి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15,000 రూపాయల విలువ గల స్మార్ట్ వాచ్, ఎంఆర్పి 6,000 రూపాయల విలువ గల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10,000 రూపాయల విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం. హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్. హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం. మీరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి. బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడను. ఆఫర్స్ మావంతు, ఆశ్చర్యం మీవంతు. విచ్చేయండి సర్యూ హీరో. బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్, రామతి నగర్, నెల్లూరు. ఫోన్ 9013003459.